కనకం పొద్దున్నే వాకిట్లో అటూ ఇటూ తిరుగుతుంది. ఆ పక్కింట్లో నుండి ఎవరో భార్యాభర్తలు గొడవ పడుతున్న అరుపులు వినిపిస్తున్నాయి. ఆ మాటలు చెవిలో వేసుకుంది కనకం. కనకం భర్త మల్లయ్య కంగారుగా ఆమె దగ్గరికొచ్చాడు. ఏమే, నాకు కడుపులో ఏమైనా పడిద్దామని ఏమైనా ఉందా నీకు? పొద్దునే ఎవరి బుర్ర తిందామా అని చూస్తున్నావా? అబ్బా, అన్నీ చేసి పెట్టినా పెట్టుకుని తినడానికి బాధే మీకు. పదండి, పెడతాను. మల్లయ్యకు ఇడ్లీ పెట్టి ఎదురుగా కూర్చుంది కనకం. అప్పటికే అతను అనుమానంగా చూస్తున్నాడు భార్య వైపు. ఏవండి మన పక్కింటి వాళ్ళు? మొదలెట్టేశావా? ఇంకా నేను తిన్నట్టే. తింటూనే వినండి, లేదంటే నాకు కడుపు నొప్పి తగ్గదు. కానివ్వు. ఆ పక్కింటి జంటను చూసినప్పుడల్లా చిలకా గోరింకల్లా ఉన్నారు అనేవారు కదా తమరు. ఆ గోరింక ఇంకో చిలకని చూసుకుందంట. ఇంట్లో ఉన్న చిలక లావైపోయిందంట. ఇప్పుడు ఆ లావు చిలక లిల్లీ మాదిరి సన్నబడితే గాని ఏలుకోను అంటుంది ఆ గండు గోరింక. ఓసిని తెలివి తగలయ్యా, నాకు చెప్తే చెప్పావు, ఇంకెవరికి ఇలా చెప్పమాకే బాబు. చిచి, ఎవరికైనా నేనెందుకు చెప్తాను? ఒకరి గొడవల్లో వేలు పెట్టటం, ఇక్కడి మాటలక్కడ చెప్పటం మా ఇంటావంట లేదు. అదే అనుకుంటున్నారు ఊరంతా. నేను గోడౌన్కి వెళ్ళొస్తాను. మల్లయ్య లేచి వీధి వెంబడి నడుస్తూ పోయాడు. కనకం గుమ్మం దగ్గర నిలబడి టాటా చెప్తుంది. ఉన్నట్టుండి గట్టిగా అరవటం మొదలెట్టింది. జాగ్రత్తగా వెళ్ళవయ్యా, మధ్యాహ్నం టైంకొచ్చేయి. నేను చెప్పినవేమీ మనసులో పెట్టుకోకు. మొగుడు పెళ్లాలన్నాగా గొడవలు సహజమే. కర్మరా బాబు. మల్లయ్య అల్లంత దూరం వెళ్లిపోయాక లోపలికొచ్చేసింది కనకం. ఆ వెనకాలే పక్కింటి రాజ్యం పరుగున వచ్చింది. బదినా, అన్నయ్య గారికి నీకు గొడవ జరిగిందా? హా, నాకంత అదృష్టం లేదులే. కానీ పక్కింట్లో వాళ్ళు పొద్దున్నుండి ఒకటే గొడవ. ఇంకేం, మొదలెట్టు, బఠానీలు కూడా తెచ్చాను. అలా పొద్దున్న 9 లోపలికి వెళ్లిన కనకం రాజ్యం 11 బయటికొచ్చారు. కనకానికి ఇది రోజువారీ దినచర్య. ఆమెకు కాస్త చెవుడు కూడాను. ఆ చిన్న పల్లెటూళ్ళలో ఎక్కడ ఏం జరిగినా ఆ వార్త ముందు కనకం చెవిటి చెవిలోనే పడుతుంది. కనకం చెప్పను చెప్పను అంటూనే ఊరంతా అంటించేస్తుంది. మల్లయ్య నెత్తి నోరు బాదుకున్నా కనకం ప్రవర్తనలో మార్పులేదు. ఓ రోజు కనకం పొరుగింటావిడ అయిన గంగమ్మ వీధిలో నిలబడి ఎవరికోసమో చూస్తూ ఉంది. కనకం ఆమెను చూస్తూ ఉంది. ఎంతసేపటికి గంగమ్మ లోపలికి వెళ్లలేదు. ఆ రావలసిన వాళ్లెవరో రానేలేదు. కనకానికి కడుపు నొప్పి పెరిగిపోయింది. హబ్బబ్బబ్బా, ఎందుకు పుడతారో తెలీదు ఇలాంటి వాళ్ళు. ఇంతసేపు ఎటూ తేల్చకుండా ఉంటే నాలాంటి వాళ్ళు ఎలా బ్రతికేది? లాభం లేదు, ఇప్పుడే ఈ గంగమ్మ పని పడతా. ఉన్నపలంగా గంగమ్మ ముందు వాలిపోయింది. రాణి నవ్వును బలవంతంగా రప్పించి మరీ నవ్వింది. గంగా, ఏంటే వీధిలో నిలబడ్డావు? ఎవరికోసమైనా ఎదురు చూస్తున్నావా? అవును కనకం, పరీక్షకని పొద్దుననగా వెళ్ళింది మా అమ్మాయి, ఇంకా ఇంటికి రాలేదు. ఇంకా ఇంటికి రాకపోవడమేంటి, పరీక్ష రాసేది ఇక్కడా? మన ఊరి పక్కనున్న టౌన్లో కనకం. 3 వచ్చేస్తానని చెప్పిన పిల్ల 3 ఆలస్యమైనా రాలేదు. వచ్చేస్తుందిలే, నువ్వేం కంగారు పడకు. కనకం మెల్లగా ఇంట్లోకొచ్చేసింది. అదా విషయం, 3 రావలసిన అమ్మాయి 3 ఆలస్యమైనా రాలేదా? ఆ మాత్రం కంగారుంటుందిలే మరి. ఈలోపు కనకం ఇంటికి పెరుగుతోడు కోసం వచ్చింది నాంచారమ్మ. కనకం, కాస్త పెరుగు తోడిస్తావా? ఇస్తాను, ఉండు, తీసుకొస్తాను అని ఏదో కోల్పోయిన దానిలా సమాధానం చెప్పి లోపలికెళ్ళింది. నాంచారమ్మ అది గమనించి కనకం వచ్చాక అడగని అడిగింది. ఏంటి కనకం, ఏదో బాధగా ఉన్నట్టున్నో? ఏం చెప్పను, నేను అలా చెప్పేదాన్ని కాదే. నాతో చెప్పుకో కనకం, నాకు చెప్తే గాలికి చెప్పినట్టే, ఎవ్వరికీ తెలీదు. ఏం చెప్పను, గంగమ్మ కూతురు పరీక్షకని చెప్పి టౌన్కు వెళ్ళిందంట. 3 తిరిగి రాలేదంటమ్మా. అవునా, ఆ పిల్ల అలా చేసిందా? పాపం, గంగమోహన్ చూస్తే గుండె తరుక్కుపోయిందనుకో. ఆడపిల్లల్ని పెంచటం ఎంత బాధో నాకు తెలుసు గనుక ఆమె బాధ నాకు అర్థమైంది. నీకు ఆడపిల్లలు లేరు కదా కనకం, నీకేమర్థమైంది?
ఈ ఊళ్ళో ఆడపిల్లలంతా నా కూతుళ్ళలాగే అనిపిస్తారు నాకు. నా దశలే జాలిగుండే. సరే ఏడవకులే, నేనెళ్ళొస్తా అని కనకం బాధగా కుర్చీలో కూర్చుంది. తరువాత కనకం బాధగా కుర్చీలో కూర్చుంది. అమ్మయ్యా, నా కడుపు నొప్పి తగ్గిపోయింది. సరేగాని ఆ గంగ చెప్పింది 3 గంటలా 3 రోజులా? ఆ ఏదైతేనే, ఆ పిల్ల రాకపోవడమైతే నిజమేగా. నాంచరమ్మతో ఆగలేదు కనకం. ఆ రోజు కనబడ్డ వాళ్లందరికీ ఊదేసింది. ఆ నోట ఈ నోట ఆ మాట గంగమ్మ చెవిన పడింది. గంగమ్మకి విషయం తెలిసేసరికి 3 గంటలు కాస్త 3 వారాలయ్యింది. గంగమ్మ ఉక్రోషం ఆపుకోలేక కనకం ఇంటికొచ్చింది. అప్పటికే మల్లయ్య బయటకెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. ఏమే కనకం, నా కూతురు పరీక్షకెళ్ళింది, 3 గంటల ఆలస్యమైందని నేను చెప్తే పిల్ల ఎక్కడికో పోయి 3 వారాలైందని చెప్తావా? అయ్యో భగవంతుడా, లేనిపోని నిందలు వెయ్యకు గంగా. నేను 3 వారాలని చెప్పలేదు, 3 రోజులన్నాను. మా ఆయన మీదొట్టు. మధ్యలో నన్నెందుకే లాగుతావు? అసలు 3 రోజులైనా కూడా ఎందుకు చెప్పాలి నువ్వు? ఇది మరీ బాగుంది. గంగ చెప్పేటప్పుడు నాకు సరిగా వినబడలేదనుకుంటా, అందుకే గంటలు కాస్త రోజులయ్యాయి. గంగమ్మకి బాగా కోపం వచ్చి కనకం జుట్టు పట్టుకుంది. కనకం కూడా గంగమ్మ జుట్టు పట్టుకుంది. వీళ్ళిద్దరూ గొడవ పడుతుంటే ఆపుదామని మల్లయ్య వాళ్ల మధ్యలోకి వెళ్లాడు. దెబ్బకు మల్లయ్య దిమ్మ తిరిగి పక్కకి పడిపోయాడు. ఆ రోజు సాయంత్రం మల్లయ్య నెత్తిమీద చేతులు పెట్టుకుని కూర్చున్నాడు. ఏవండి, బాగా దెబ్బలు తగిలాయా? వెన్న పూసరాయనా? కారం రాయవే, నీ తలకాయ తగలయ్యా. ఎన్నిసార్లు చెప్పాను నీకు నోరు మూసుకొనుండవే అని? క్షమించండి, ఇంకెప్పుడు ఎవరికి ఏమీ చెప్పను. నీ మీద ఒట్టు. నీకో దండం తల్లి, నా మీద ఒట్టు వెయ్యకు. నీ మీద నువ్వేసుకో. నాకిప్పుడే చావాలని లేదు. మల్లయ్యకి 7 పొక్కటే తక్కువ. ఆ రోజు నుండి దేవుడికి కనకం మాట్లాడకుండా చెయ్యమని దండం పెట్టుకోవడం కూడా మొదలెట్టాడు. కాని ఆ మొర ఏ దేవుడు వినలేదు పాపం. ఈసారి ఏకంగా మల్లయ్యకే ఎసరెట్టింది కనకం. ఓ రోజు ఉదయాన్నే పాలు పొయ్యడానికి వచ్చాడు సీనయ్య. సీనయ్యతో మాట కలిపింది కనకం. ఏరా, ఏంటి విశేషాలు? ఏముందమ్మగారు, సర్పంచ్ ఎన్నికలు దగ్గర పడ్డాయి కదండి, అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు. అలాగా ఎవరెవరు పోటీ చేస్తున్నారేంటి? మల్లిగారు, బోలిబాబురావు గారు, బుల్లమ్మ గారు. సీనయ్య మాట చెప్పేసి పెద్దగా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. కనకం లోపలికొచ్చాక సీనయ్య చెప్పిన మాటలు గుర్తు చేసుకుంది. ఆ, ఏం చెప్పాడు వాడు? మల్లయ్యకి బొల్ల. మల్లయ్య అంటే మా ఆయనేగా. అంటే మా ఆయనకి బొల్ల? ఈయన నాకు చెప్పనే లేదేంటి? ఊరంతా తెలిసాకే ఇంట్లో తెలుస్తుందంటారు, ఇదేనేమో. అక్కడి నుండి ఏదేదో ఊహించేసుకుంది కనకం. తన భర్త విషయమే కదా నోరు మూసుకొనుందామని అనుకున్నా ఆమెకి కడుపు ఉబ్బరం బాగా ఎక్కువైపోయింది. అప్పటికే ఎవరికీ చెప్పకూడదంటూ నోరు మూసుకుంది. కాని ఆమె వల్ల కాలేదు. నాంచారమ్మ సమయానికొచ్చి కనకానికి విముక్తి కలిగించింది. ఏంటి కనకం, మీ మొహమలా ఎర్రబడిపోయింది, ఏమైంది, ఒంట్లో బాగోలేదా? మా ఆయనకి బొల్లి అంట. నోరు తెరవగానే కనకం నోటి నుండి వచ్చేసింది ఆ మాట. ఇక ఊరు వాడ మల్లయ్యకి బొల్లి అన్నమాట కార్చిచ్చులా అంటుకుపోయింది. పాపం ఈ విషయం తెలియని మల్లయ్య ఎవరిని పలకరించినా ఆమడ దూరం జరుగుతున్నారందరూ. ఏంటిది కొత్తగా అందరూ నన్ను చూసి దూరంగా వెళ్తున్నారు, ఇదేంటబ్బా? ఏంటండి అంతలా ఆలోచిస్తున్నారు? ఏమోనే, అందరూ నన్ను వింతగా చూస్తూ దూరం వెళ్ళిపోతున్నారు. అంతేలేండి కలికాలం, నీకే ఇంత కష్టం రావాలా? ఈలోగా మల్లయ్య మీద అభిమానంతో పరామర్శించడానికి ఊరి పెద్దలు 3 వచ్చారు. మల్లయ్య, ఎలా ఉంది ఆరోగ్యం? నాకేమైందండి, బాగానే ఉన్నానే. నాకు తెలిసిన మంచి వైద్యుడున్నాడు, ఆయన దగ్గరికి పోయిరా, బొల్లి పూర్తిగా పోతుంది. ఏంటి, నాకు బొల్లేంటండి? అసలెవరు చెప్పారు? ఎవరు చెప్పడం ఏంటయ్యా, ఊరంతా అదే చెప్పుకుంటుంటేను. ఓరు నాయనో, నాకే బొల్లి లేదండి బాబు, ఇదేదో గిట్టని వాళ్ల పుకారులాగా ఉంది. అవునా, మీకు బొల్లి లేదా? మరా సీనయ్యగాడేంటా అలా చెప్పాడు? మల్లయ్య వెంటనే సీనయ్యను పిలిపించాడు.
ఏ రాసినయ్యా నాకు బొల్లా, అది నాకెట్టా తెలుస్తాదయ్యా? ఒరే ఒరే మాట మార్చకు, నువ్వే కదరా పొద్దున నాకు చెప్పావు. అసలు నేనెప్పుడు చెప్పానమ్మగారు? అసలు నువ్వేం చెప్పావురా? సర్పంచ్ పోటీలకి ఎవరెవరు నిలబడ్డారని అమ్మగారు అడిగితే మల్లిగారు, బొల్లి బాబురావు గారు, బుల్లెమ్మగారు అన్నానండి. అంతే, ఇంకొక మాట కూడా మాట్లాడలేదండి. నాకు అర్థమైంది, నువ్వు వెళ్ళిపో. అంటే నాకే సరిగా వినబడలేదన్నమాట. అనవసరంగా మీకు బొల్లేమో అనుకొని మా పుట్టింటికి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఛా, ఇప్పుడైనా పర్లేదు, వెళ్ళిపో. వెళ్ళి ఆ నోరు శాశ్వతంగా కుట్టించుకొనిరా, లేదా నాలుక కత్తిరించుకొనిరా. కనకం మీద మండిపడి మూలన కూర్చున్నాడు మల్లయ్య. పాపం ఇంకేం చెయ్యగలడు, ఈ జన్మకి ప్రాప్తం ఇంతే. సీనయ్య, రంగయ్య సాయంత్రం వేళ వలలు పట్టుకుని హుషారుగా వెళ్తున్నారు. వాళ్లతో పాటు చేపలు పట్టడానికి కొత్తగా చేరిన వీరన్న కూడా ఉన్నాడు. ఈ రాత్రికి ఎట్టాగైనా మంచి లోడు పట్టాలి రంగా. అవునరా, నేను అదే కోరుకుంటున్నా. ఈసారి పండగ గట్టిగా చేసుకోవాలరా. వీరన్న వాళ్ల మాటలు వింటూ వెనకాలే నడుస్తూ వెళ్తున్నాడు. సరిగ్గా వీళ్లు పడవల దగ్గరికి వెళ్లేసరికి ఒక పడవ మీద కూర్చుని ఉన్నాడు దొరబాబు. దొరబాబుని చూసి రంగయ్య సీనయ్య భయపడ్డారు. అంత దూరంలోనే ఆగిపోయారు. రంగా, ఈయన ఇక్కడ కూసున్నాడేంటి? మన కోసం కాపుగాసాడా? ఎవరన్నా ఆయన? ఎందుకు ఆయన్ని చూసి మీరాగిపోయారు? ఈ పడవలన్నీ ఆయనవేరా? ఆయన దగ్గర నుండి అద్దెకు తీసుకునే మేము చేపలు పట్టడానికి వెళ్తాము. నెలకింత అని ఆయనకు అప్పచెప్పాలి. ఉగాది వస్తుందంటే చాలు, ఏడాదికి ఏడాదికి అద్దె పెంచేస్తాడు. డబ్బు పిచ్చోడు, మాలాంటోళ్ళని పిండేసి బతుకుతుంటాడు. మరి మీ పడవలు మీకు లేవా అన్నా? ఉండేటివి, ఆటిని కూడా ఆయన గారే నాశనం చేయించినాడు. ఇప్పుడు ఆయన పడవలే మాకు అద్దెకిస్తున్నాడు. ఇది చాలా ఘోరం. గట్టిగారో మాక్క, ఆడసలే మంచోడు కాదు. ముగ్గురూ కలిసి ఆయన దగ్గరికి వెళ్లారు. దండాలయ్యా, బాగున్నారా అయ్యా? ఏం బాగోవడం, ఈ పడవలిలా రంగులు పోయున్నాయంట్రా, చూడ్డానికి చిరాగ్గా లేదా? రంగులతో మాకు పని లేదు గదయ్యా, పడవ చక్కగా పనిచేస్తుందా లేదా అన్నదే చూసుకుంటాం. మీకు పర్లేదు కానీ నాకు నచ్చలేదు. పడవల్ని నేను బాగు చేయిస్తాను, మన వాళ్ళందరికీ చెప్పండి అంటూ దొరబాబు లేచి వెళ్ళిపోబోయాడు. సీనయ్య రంగయ్య అనుమానంగా చూస్తూ ఉన్నారు. వాళ్ళనుకున్నట్టుగానే వెళ్ళిపోయేవాడు వెనక్కి తిరిగొచ్చాడు. ఆ, చెప్పడం మర్చిపోయాను. ఇక నుండి నెలకి 6,000 కట్టండి. అసలే పడవలకి చాలా ఖర్చవుతుంది. వీళ్ల మొహల్లో నెత్తురు చుక్కలేదు. ఏంటి, పడవలకి నెలకి 6,000? నువ్వెవరు? కొత్తగా సేరానులేండి. అలాగా, నీకు పడవ కావాలంటే నా దగ్గరికి రావాలి, గుర్తుపెట్టుకో అని చెప్పి దొరబాబు వెళ్ళిపోయాడు. సీనయ్య రంగయ్య మౌనంగా ఉండిపోయారు. అన్నా, ఏం మాట్లాడరేంటి? మొన్నటిదాకా 3,000 కట్టేటోళ్ళం, ఇప్పుడు దాన్ని 2x చేసేసినాడు. నెలంతా కట్టపడితే మాకు మిగిలేది 10,000. అందులో 6,000 వాడికే గడితే ఇంక మేమెట్టా బతికేది? సర్లే, అది తర్వాత ఆలోచిద్దాం. గాని పొద్దుపోతుంది, పద ఏటకి పోదాం. ముగ్గురు చేపలు పట్టడానికి వెళ్లారు. రాత్రంతా మెలకువగా ఉండి మరీ చేపల గుంపు కోసం కాపు కాశారు. తెల్లవారేసరికి వలపట్టలేనన్ని చేపలు పడ్డాయి. అన్ని చేపలు పడినా వాళ్ల ముఖాల్లో ఆనందం లేదు. సీనయ్య రంగయ్య వలను ఒడ్డుకు లాగడానికి సాయం చేయడానికి గోపాలం రాజు వెళ్లారు. 5 కలిసి ఒడ్డుకి వలని లాగారు. చాలా మంచి చేపలు పట్టారురా రంగా. ఏం సీనయ్య, మీ మోకాలేంటి అట్టా వాడిపోయినాయి? అవును, మీ మోకాలు చూస్తే దేనికో బాధపడుతున్నట్టు కనిపిస్తుంది. ఏమైనా అది? నేను చెప్తానండి,
నిన్న సముద్రంలోకి వెళ్లే ముందు దొరబాబు అనే ఆయన ఇక్కడికొచ్చి ఇక నుండి నెలకు 6,000 అద్దె కట్టాలని చెప్పి వెళ్ళాడు. ఏంటి 6,000? ఆడు మనిషా జంతువా, నెలకు 6,000 కట్టాలంటే మనమేం తినాలి, ఎట్టా బతకాలి? సీనయ్య రంగయ్య మీరు చేపల పని చూసేసి రండి, నేను అందరినీ పోగేసుకుని దొరబాబింటికి వెళ్తాను. అట్టాగే. గోపాలం మత్స్యకారులందరినీ పోగేసుకుని దొరబాబు ఇంటికి బయలుదేరాడు. సీనయ్య రంగయ్య చేపలమ్మేసి వీళ్లతో పాటు కలిశారు. వీరన్న కొత్తవాడు గనుక అందరి వెనుక నడుస్తున్నాడు. ఏంట్రా అందరూ కట్టగట్టుకుని వచ్చారు పండగ మామూళ్ళ కోసమా? అయ్యా నెలకు 6,000 కట్టడం అంటే అన్యాయం. మొన్నటిదాకా 3,000 ఉన్నది, ఇప్పుడు 6,000 చేస్తే ఎట్ట మీరు? ఓరబాబు గారు మీకు తెలియంది కాదు, మాకు నెలకి మిగిలేదే 10-11,000. అందులో 6,000 మీకిస్తే మేము మా పిల్లలు ఎట్టా బతకాలా? మీరు చెప్పింది కూడా నిజమే. ఉన్నట్టుండి 2 డబ్బు కట్టమంటే మీరు మాత్రమేం చేస్తారు? మా మీద దయ చూపి మునుపటి అదికే ఖాయం చేసుకోండయ్యా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. నా దగ్గర అంతకంటే గొప్ప ఆలోచన ఉంది. ఏంటంటే మీరు ఒక చేపని ఎంత కమ్ముతారు? 50 రూపాయలు దొరా. ఇక నుండి 150కి అమ్మండి. ఇప్పుడు మీరు నాకు కూడా సరి, అప్పుడు మీకు నాకు కూడా సరిపడా లాభం వస్తుంది. వెనకల ఉన్న వీరయ్య ముందుకొచ్చాడు. ఏంటి సేపలు పట్టేది మేము, ఎంత కమ్మాలో నువ్వు చెప్పకూడదు. ఓహో కొత్త లెక్కల మాస్టర్ వచ్చాడండి, పోయి ఆ వెనకాల నిలబడు నువ్వు. అసలు పడవలు నువ్వద్దకియడమేంటి? ఇళ్ల పడవలు నాశనం చేసి నువ్వు సొమ్ము చేసుకోవడమేంటి? ఇంత అన్యాయపు సొమ్ము తింటే నీకు అరుగుద్దా అసలు? రే చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, ఇక నువ్వు వేరే పని చూసుకోపో. నువ్వు చేపలు పట్టడానికి వీల్లేదు. అది చెప్పడానికి నువ్వెవర్రా పొలుసు మొహమోడా? ఏంటి నాది పొలుసు మొహమా? అవునరా సేపకంపు మొహము నువ్వును. చూసుకుంటా, ఏరే పని చూసుకుంటా. ఏం పను తెలిసినా పడవలు తయారు చేసే పని. రే నన్ను కాదని నాకెదురొచ్చావో, చేపలకి ఆహారం అయిపోగలవు, ముందే హెచ్చరిస్తున్నాను, జాగ్రత్త. ఆ చూద్దాం ఎవరు ఏమవుతారో. నేను పడవలు చేస్తాను, పడవ 6,000కే అమ్ముతాను అని శపథం చేసి వెళ్లిపోయాడు వీరన్న. దొరబాబు కోపంతో రగిలిపోయాడు. వీళ్ల మధ్యలో ఉన్న మత్స్యకారులంతా బిత్తరపోయి చూస్తున్నారు. అందరూ తిరిగి మౌనంగా అక్కడి నుండి వచ్చేసి ఒక చోట కూర్చున్నారు. ఆ ఈరన్నకున్న తెగింపులో కొంచెమైనా మనకి లేదేంట్రా? సవాలు చేస్తే సరిపోదురా సీనా, దాన్ని నిలబెట్టుకునే దమ్ము కూడా ఉండాలా. ఈరన్న అనుకున్నది చేసేలోపు పాపం ఆ దొరబాబు ఎన్ని ఇబ్బందులు పెడతాడో ఏంటో. అట్టంటప్పుడు మనం కూడా అండగా ఉంటే మంచిదే కదా. అవును ఆ దొరబాబు అన్యాయాన్ని ఎట్టాగూ మనం ఎదురించలేము, ఎదురించినోడికైనా అండగా నిలబడదాం. అందరూ వీరన్న వైపు ఉండాలని నిర్ణయించుకున్నారు. వీరన్న చెప్పినట్టు పడవలు నిర్మించడానికి అవసరమైన సామగ్రిని పోగు చేసుకుంటూ ఉన్నాడు. తీరానికి దగ్గర్లోనే పడవలు తయారు చేయటం మొదలెట్టాడు. పగలు రాత్రి కష్టపడుతూ నాణ్యమైన పడవలు తయారు చేశాడు. ఓ రోజు రాత్రి దొరబాబు వీరన్న దగ్గరికి వచ్చాడు. మొత్తానికి అనుకున్నట్టు పడవలు చేస్తున్నావన్నమాట? అవును మీ అరాసకాలు కూడా ఆపుతాను. అది కాదు గాని నాకు నీకు కూడా నష్టం లేని ఒక ఉపాయం చెప్తాను, వింటావా? ఆ ఏంటది? నువ్వు పడవలు చెయ్యి, చేసి నాకమ్ము. నువ్వు చెప్పిన 6,000 ధరకి ఇంకో 10 ఎక్కువేసి నేనే కొంటాను, నీ డబ్బులు నీకొస్తాయి, ఏమంటావు? నాకు నట్టం లేనప్పుడు ఎవ్వరికి అమ్మినా ఒకటే. సరే మీరే కొనుక్కోండి. నువ్వింత సులువుగా ఒప్పుకుంటావని అనుకోలేదు, తెలివైన వాడివే. నేను వెళ్ళొస్తాను మరి, డబ్బులతో వస్తాను.
ఆగండి, నేను చేసిన పడవలు బాగున్నాయో లేదో చూసుకోకుండానే వెళ్ళిపోతున్నారు. కొన్నాక మీకు నట్టం రాకూడదుగా. ఏముందిలే, అమ్మేశాక ఆ తిప్పలన్నీ మత్స్యకారులే పడతారు, మనకి సంబంధం లేదు. అవుననుకోండి, కానీ మీరు ముందు చూస్తే నాకదో తృప్తి. అట్టరండి, అలా సముద్రంలోకి వెళ్ళొద్దాం. దొరబాబు వద్దు వద్దు అని అంటూనే ఉన్నాడు. వీరన్న ఒక పడవను నీటిలోకి లాగి దొరబాబును కూర్చోబెట్టాడు. దొరబాబు అప్పటికే బెదిరిపోయాడు. వీరా, సముద్రం మీద గాలి వేస్తున్నట్టుంది, ఇప్పుడు వెళ్లడం అవసరమా? ఏటి, సింహం లాంటి మీరు అల్పమైన గాలికి భయపడుతున్నారేటి? భయం కాదు, జాగ్రత్త. ఏం కాదులేంటి, పెద్ద గాలిం కాదులే. వీరన్న సముద్రం మధ్యలోకి పడవ పోనిచ్చాడు. అక్కడ గాలి చాలా ఎక్కువగా ఉంది. పడవ అలల తాకిడికి పైకి కిందికి పడుతూ లేస్తూ ఉంది. దొరబాబు భయంతో బెదిరిపోయాడు. నీళ్లు మీద పడుతూ ఉంటే చలికి వణికిపోయాడు. వీరన్న, ఇక ఒడ్డుకి పద, నాకు భయంగా ఉంది. ఏ లేదు లేదు, ఎట్టాగూ వచ్చంగా, సేపలు పడదాం, పొద్దున్నే వెళ్దాంలే. దొరబాబు బిగుసుకుపోయి కూర్చున్నాడు. వీరన్న కావాలని ఆ రాత్రంతా పడవను సముద్రం మీదే ఉంచాడు. తెల్లవారుతుండగా పడవను మెల్లగా ఒడ్డుకి చేర్చాడు. అప్పటికే దొరబాబు గజగజ వణికిపోతూ ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడు. ఒడ్డున మత్స్యకారులంతా నిలబడి చూస్తున్నారు. చూసారా, ఈ మత్స్యకారులంతా ప్రాణాలు లెక్క చెయ్యకుండా అల్లకల్లోలమైన సముద్రంలోకి వెళ్ళి నాలుగు నూకలు సంపాదించుకోవడానికి సేపలు పడుతుంటే ఒడ్డున కాలు మీద కాలేసుకొని కూర్చునే తమరు పడవకి, కష్టానికి, సేపకి లెక్కలు కడతారా? మనిషనవాడెవ్వడు మీలాంటి బ్రతుకు బతకడు దొరబాబు గారు. ఏక నుండి మీ పడవలు మాకొద్దయ్యా, మా మీద మీకు ఎట్టాంటి అధికారము లేదు. కాదని మోండిగా మా మీదికొస్తే ఈసారి కాళ్ళు చేతులు కట్టేసి పడవలో వేసి సముద్రంలోకి వదిలేస్తాం. అసలే అక్కడ సొరసేపలు ఎక్కువ. నన్ను వదిలేయండి, ఇక మీ జోలికి రాను, మీ పడవల జోలికి రాను, నేనే వేరే పని చూసుకుంటాను. దొరబాబు మెల్లిగా లేచి వణుకుతూ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వీరన్న ధైర్యానికి అందరూ మెచ్చుకున్నారు. ఆ రోజు నుండి దొరబాబు వాళ్ల జోలికి రాలేదు. వీరన్న పడవల తయారీనే వ్యాపారంగా చేసుకుని న్యాయంగా అమ్మేవాడు. మత్స్యకారులంతా ఎంతో సంతోషపడ్డారు. దొరబాబుకి పెట్టిన భయానికి అతను కనీసం చేపల కూర కూడా తినటం మానేశాడు.